హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రూ ఇన్ఫో. ఈరోజు మనం ఈ వీడియోలో కరోనా వైరస్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ సిటీలో సడన్గా నిమోనియా కేసెస్ అనేవి పెరగడం జరిగింది. అలా ఎందుకు పెరుగుతున్నాయో వాళ్ళకి తెలియక రీసెర్చ్ చేస్తే తెలిసినది ఏంటంటే, అది నిమోనియా కాదు, 2002లో వచ్చిన కరోనా వైరస్ అని. ప్రపంచంలో కరోనా మొదటి కేసు నమోదైంది కూడా చైనాలోని వుహాన్ సిటీలోనే. 2019 ఎన్కోవ్ అన్నా, కోవిడ్ 19 అన్నా, కరోనా వైరస్ అన్నా, 3 1. కరోనా వైరస్ డిసీజ్ 2019 అనేదాన్ని షార్ట్గా కోవిడ్ 19 అని పిలుస్తారు. కరోనా వైరస్ యొక్క పరిమాణం ఇలాగే ఉంటుంది. దీన్ని చూసే దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇది ఎలా ఉందంటే, ఒక క్రోన్ షేప్ని తలపించేలా ఉంది. క్రోన్ అంటే లాటిన్లో కరోనా అని అర్థం, కాబట్టే దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఈ కరోనా వైరస్ అనేది సాధారణంగా జంతువుల్లో ఉంటుంది. ఇది జంతువుల నుంచి మనిషికి సోకుతుంది. కరోనా వైరస్లో ఇంకా 2 రకాలు ఉన్నాయి. ఒకటి సార్స్, SARS. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. నిజానికి ఇదే మొదటి కరోనా వైరస్. ఇది కూడా చైనా నుంచే వ్యాపించింది. ఇది సోకటానికి కారణం సివెట్ క్యాట్స్ అని అంటారు. అంటే ఈ వైరస్ సివెట్ క్యాట్స్ నుంచి మనుషులకు వ్యాపించింది. ఈ వైరస్ 2003లో స్టార్ట్ అయింది. 2004 వచ్చేసరికి ఒక కేసు కూడా నమోదవ్వలేదు. అంటే ఇది అప్పటికి కంట్రోల్ అయిపోయింది. కరోనా వైరస్లోని ఇంకో రకమే క్యామెల్ ఫ్లూ ఆర్ మెర్స్. మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది మొదట సౌదీ అరేబియాలో స్టార్ట్ అయింది, కాబట్టే దానికి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. ఇది నిజానికి క్యామెల్స్ నుంచి వ్యాపించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మాత్రం గబ్బిలాల నుంచి కానీ, ప్యాంగోల నుంచి కానీ వ్యాపించి ఉండొచ్చని చెప్తున్నారు. సాధారణంగా ఈ వైరస్ సోకిన వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోవడం వంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందంటే, ఈ వైరస్ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వాళ్ళ నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది. ఈ తుంపర్లు వేరే వాళ్ళ మీద పడటం కానీ జరిగితే వాళ్ళకు కూడా ఈ వైరస్ అనేది సోకుతుంది. సో అందుకనే మనం ఒకరి నుంచి మరొకరికి చాలా దూరంగా ఉంటే ఈ తుంపర్లు అనేవి అంత దూరం ప్రయాణం చేయలేవు, మధ్యలోనే పడిపోతాయి. అలానే మీరు బయటికి వెళ్ళినప్పుడు రకరకాల వాటిని ముట్టుకుంటూ ఉంటారు. డోర్స్ కానీ, లిఫ్ట్ బటన్స్ని కానీ ముట్టుకున్నప్పుడు అదే వాటిని ఇంతకుముందు వైరస్ సోకిన వాళ్ళు ఎవరైనా ముట్టుకొని ఉంటే వాటి నుంచి కూడా మీకు వైరస్ సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ అనేది కన్నీటి గుండా వ్యాపించదు. అంటే ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకున్నారనుకోండి, వైరస్ ఉన్నవాళ్ళు, ఆ కన్నీళ్ళు మీ మీద పడ్డా వాటి నుంచి వైరస్ అనేది మీకు రాదు. ఈ వైరస్ అనేది గాలిలో 3 గంటల వరకు ఉంటుంది. కాపర్ మీద 4 గంటల వరకు ఉంటుంది. కార్డ్బోర్డ్ షీట్ పైన 24 గంటల వరకు ఉంటుంది. లేదా ప్లాస్టిక్, స్టీల్ సామాన్ల మీద 2 నుంచి 3 రోజుల వరకు ఉంటుంది. కరోనా వైరస్ గురించి టెస్ట్ చేయడానికి కొన్ని ల్యాబ్స్కి మాత్రమే అనుమతి ఉంటుంది. అది కొన్ని వైరాలజీ ల్యాబ్స్కి మాత్రమే. ఈ వైరస్ గురించి టెస్ట్ చేయడానికి చాలా టెస్ట్లే ఉన్నాయి. అందులో కొన్ని స్వాబ్ టెస్ట్. స్వాబ్ టెస్ట్ అంటే ఒక దూది ముక్కను తీసుకొని మీ నోట్లో కానీ, ముక్కులో నుంచి కానీ ఒక శాంపుల్ తీసి దానిని టెస్ట్ చేస్తారు. లేదా బ్లడ్ టెస్ట్ కూడా చేసి కరోనా మీకు ఉందో లేదో చెప్తారు. ఇప్పుడు మనం ఈ వైరస్ వెనుకున్న అపోహలేంటి, వాటి వెనుకున్న నిజాలేంటి అనే వాటిని తెలుసుకుందాం. ఈ కరోనా వైరస్ అనేది అన్ని ప్రదేశాల్లో వ్యాపిస్తుంది. అది చల్లగా ఉన్న ప్రదేశమైనా సరే, వేడిగా ఉన్న ప్రదేశమైనా సరే. కాకపోతే వేడిగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వైరస్ అనేది దోమకాటుల ద్వారా వ్యాపించదు. అంటే దోమలు మనల్ని కుడితే ఈ వైరస్ అనేది రాదు. ఈ వైరస్ అనేది ముసలి వాళ్ళకే వస్తుంది, చిన్నవాళ్ళకు రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వైరస్ అనేది చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకు, అందరికీ వస్తుంది. మన ఒంటి నిండా క్లోరిన్తో కానీ, ఆల్కహాల్ కానీ పూసుకుంటే కరోనా వైరస్ అనేది రాదు అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒంటి నిండా ఆల్కహాల్ పూసుకున్నా, క్లోరిన్ పూసుకున్నా కరోనా వైరస్ అనేది రాకుండా ఉండదు. థర్మల్ స్కానర్స్ అనేవి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఫీవర్ని మాత్రమే గుర్తుపట్టగలవు. ఇవి డైరెక్ట్గా కరోనా వైరస్ని ఎందుకు గుర్తుపట్టలేవంటే, ఇవి కరోనా వైరస్ వచ్చిన సింప్టమ్స్ బయటపడటానికి 2 నుంచి 10 రోజుల వరకు పడుతుంది. హ్యాండ్ డ్రయర్స్ వల్ల కరోనా వైరస్ అనేది చచ్చిపోతుంది అనుకుంటారు. కానీ హ్యాండ్ డ్రయర్స్ వల్ల అలాంటిది ఏమీ జరగదు. మీరు మీ చేతుల్ని శానిటైజర్తో కానీ, సోప్ అండ్ వాటర్తో కానీ కడుక్కొని ఆ తర్వాత హ్యాండ్ డ్రయర్స్ని పెట్టుకుంటే అప్పుడు మీరు కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు. చాలామంది ముక్కుని సెలైన్ వాటర్తో కడుక్కుంటే కరోనా అనేది రాదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అలా మీరు మీ ముక్కుని తరచూ సెలైన్ వాటర్తో శుభ్రం చేసుకుంటే జలుబు ఉంటే మీకు తొందరగా తగ్గిపోతుంది అంతే. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గదు.
యాంటీబయాటిక్స్ వేసుకుంటే కరోనా వైరస్ నుంచి కాపాడచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా నుంచి మాత్రమే కాపాడతాయి. ఒకవేళ మీరు కరోనా వచ్చి హాస్పిటల్లో చేరినట్టయితే అప్పుడు మీకు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తారు. మీకు ఒకవేళ కరోనా వైరస్ వచ్చి వేడినీళ్ళతో స్నానం చేస్తే కరోనా వైరస్ అనేది తగ్గిపోతుంది అనుకుంటారేమో, కానీ అది తగ్గదు. మీరు మామూలుగా బయట ఎక్కడైనా బయట ప్రదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు స్నానం చేయొచ్చు, అదేం తప్పు కాదు. చాలామంది వెల్లుల్లి తింటే కరోనా వైరస్ తగ్గిపోతుంది అనుకుంటున్నారు, కానీ వెల్లుల్లి ఒంటికి మంచిదంతే, కానీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ని అది ఆపలేదు. చాలామంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, కరోనాకి ముందు వచ్చేసింది, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి కరోనా తగ్గిపోతుంది అని చూస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కరోనాకి ప్రత్యేకించి ముందేమీ లేదు. ఇప్పుడు మనం కరోనా వైరస్ మనకి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం. మన చేతుల్ని శానిటైజర్ వేసుకొని 20 సెకండ్ల పాటు బాగా రుద్ది కడుక్కోవాలి. అప్పుడే మనకి మన చేతులకి ఏమైనా క్రిములు అంటుకొని ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంకొకటి, ప్రత్యేకించి మనం బయట ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మాస్క్ వేసుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఉదాహరణకి జలుబు దగ్గు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మాస్కులు వేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు దగ్గినా తుమ్మినా వేరే వాళ్ళ మీద పడకుండా ఉండటానికి మాత్రమే ఈ మాస్కులు. అందరూ ఈ మాస్కులు వేసుకోకండి. ఒకరి నుంచి మరొకరు 1-3 మీటర్ల దూరంగా ఉండండి చాలు. అప్పుడే వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు అనేవి మీ మీద పడకుండా ఉంటాయి. కరోనా వైరస్ మనకి రాకుండా ఉండాలంటే ఏమేమి తినాలో మనం చూద్దాం. ఇప్పుడు నేను చూపించేవన్నీ రోగ నిరోధక శక్తి పెంచడానికి మాత్రమే, అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి. సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా మనం తినచ్చు, అంటే సిట్రస్ ఫ్రూట్స్, అంటే నిమ్మకాయలు, బత్తాయి కాయలు, నారింజ కాయలు అలాంటివి. ఇప్పుడు పుచ్చకాయ కూడా తినచ్చు. పుచ్చకాయ అనేది మనకి సమ్మర్లో బాగా దొరికే ఫ్రూట్. ఇది తింటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అల్లం కూడా తీసుకోవచ్చు. అల్లం తినటం కానీ అల్లం టీ తాగటం కానీ చేయొచ్చు. వెల్లుల్లిపాయ కూడా తినచ్చు, అంటే తెల్లగడ్డ, తెల్లగడ్డ అంటారండి ఇక్కడ, వెల్లుల్లిపాయ కూడా తింటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనది టీ, గ్రీన్ టీ కానీ మామూలు టీ కానీ తాగొచ్చు. టీలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవనాయిడ్స్ అనేవి మనకి కరోనా వైరస్ సోకకుండా అడ్డుకుంటాయి. ముఖ్యమైన విషయం, కావాల్సిన నీళ్లు తాగాలి. రోజుకి 6 లీటర్ల చొప్పున నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ కరోనా వైరస్ అనేది మీ బాడీలోకి ఎంటర్ అయితే అది ఫస్ట్ గొంతులో ఉంటుంది. ఇది గొంతులో ఉన్నప్పుడు మీరు వేడి నీళ్ళలో వెనిగర్ కానీ ఉత్త వేడి నీళ్ళు కానీ తాగితే ఆ కరోనా వైరస్ అనేది లోపలికి వెళ్తుంది. మన కడుపులో హైడ్రోక్లారిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోక్లారిక్ యాసిడ్ అనేది కరోనా వైరస్ని చంపేస్తుంది. డాక్టర్స్ కరోనా వైరస్కి సంబంధించిన కొన్ని మందులు సూచిస్తున్నారు. అవి హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటున్నారు, అజిత్రోమైసిన్ అంటున్నారు. ఇవి కరోనా వైరస్ని ఏమాత్రం తట్టుకోగలవో మనకి ఇంకా తెలియదు. కానీ వైద్యుల సలహా లేకుండా ఇలాంటివి ఏ మందులు మీరు వేసుకోకండి. ఒక పక్క చైనా వాళ్ళు ఈ కరోనా వైరస్కి కొత్తగా వైద్యం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే వైరస్ వచ్చి కోలుకొని ఉంటారో వాళ్ళ రక్తంలోని ప్లాస్మా తీసుకొని ఇప్పుడు వైరస్ బారిన పడిన వాళ్ళకి వైద్యం చేయడానికి ట్రై చేస్తున్నారు. అమెరికా వైద్యులు కూడా ఈ రకంగానే ప్రయత్నాలు ప్రారంభించారు. మరియు అన్ని దేశాల వైద్యులు కూడా ఇదే కరోనా వైరస్కి మందు కనుక్కునే పనిలో ఉన్నారు. దయచేసి కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్ అనేవి సర్క్యులేట్ చేయకండి, మరియు ఫేక్ న్యూస్ నమ్మకండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని వెబ్సైట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అవి గవర్నమెంట్ వెబ్సైట్సే. మీకు కరోనా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూడొచ్చు. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కరోనా వైరస్ గురించి మరిన్ని విషయాలు తెలిస్తే కింద కామెంట్లో రాయండి.